టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో చేపట్టిన 980 దేవాలయాల నిర్మాణ పనులను ఫిబ్రవరి 1లోగా గ్రౌండ్ చేయాలని దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అధికారులను ఆదేశించారు. నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అధికారులు తరచుగా క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పనులను పర్యవేక్షించాలన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనులకు సంబంధించి పటిష్టమైన డిపిఆర్ను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సచివాలయం 2 బ్లాక్ నుండి అన్ని జిల్లాల ఎండోమెంట్ అధికారులతో నిర్వహించిన వీడియో సమావేశంలో దేవాదాయశాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ పాల్గొని దేవాలయాల నిర్మాణ పనుల ప్రగతిని సమీక్షించారు. జిల్లాల వారీగా మంజూరు చేసిన దేవాలయాలు, వాటిలో ఎన్ని గ్రౌండ్ అయ్యాయి, ఇంకా ఎన్ని గ్రౌండ్ చేయాల్సి ఉంది, గ్రౌండ్ అయిన దేవాలయాల నిర్మాణ పనుల ప్రగతిని ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 26 జిల్లాల్లోని పలు గ్రామాల్లో హిందూ దేవాలయాలను నిర్మించేందుకు టీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ఆర్థిక సహాయంతో 980 దేవాలయాలను మంజూరు చేసిందన్నారు. శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివారి దేవస్థానం అభివృద్ధి పనులకు సంబంధించి పటిష్టమైన డిపిఆర్ను రూపొందించాలని ఆదేశించారు. అన్నదాన భవనం, మల్టీలెవెల్ పార్కింగ్ భవనం, క్యూ కాంప్లెక్స్లు, లడ్డుపోటు భవనం, ఫుటోవర్ బ్రిడ్జ్ నిర్మాణ పనులకు సంబంధించి ఖచ్చితమైన అంచనాలతో సమగ్ర ప్రాజెక్ట్ నివేదికను రూపొందించాలని ఆదేశించారు. దీన్ని కూడా మాస్టర్ ప్లాన్ చేసి పెంచి ప్రయాణికులకు మంచి సౌకర్యం ఎలా చేద్దాం. మనకి ఒక ట్రైన్ డోర్నల్ వరకు కనుక ట్రైన్ వస్తే మనం చేసే రోడ్ వైండింగ్ అది కూడా అది జరిగి మనమేమో ఇంటర్నల్గా మనం నేనేమంటానంటే లేదు, బస్సులకు సంబంధించి అటకేశ్వరంలోనే ఒక 400-500 బస్సులు, 600 బస్సులు పట్టేలాగా, 800 బస్సులు పట్టేలాగా. ఈ ఫ్రీ సర్వీస్ మనం అవసరమైతే ఒక 800 బస్సులు ఫ్రీ సర్వీస్ షెడ్యూల్ సర్వీస్ చేసామనుకోండి, ఇయ్యే తిరుగుతూ ఉంటాయి రోడ్లు, ఎక్కడ ఆపేయకుండా ఉంటారు. అటకేశ్వరం దగ్గర ఆగిపోతే అటు తెలంగాణ నుంచి ఎడిషనల్లో 356 ఏకర్లో అది కూడా ఉంది. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నేత ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో 2 చరిత్రలు సృష్టించిన శక పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. టీడీపీ వ్యవస్థాపకులు దివంగత నేత ఎన్టీఆర్ 27వ వర్ధంతి సందర్భంగా ఆయనకు ఆ పార్టీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ నివాళులర్పించారు. మహానటుడిగా, ప్రజానాయకుడిగా ఒకే జీవితంలో 2 చరిత్రలు సృష్టించిన శక పురుషుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ పాల్గొన్నారు. టీడీపీతో కలిసి పోటీ చేస్తానని ప్రకటించిన తర్వాతే పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర చేయాలని పశ్చిమ ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాసరావు సూచించారు. వారాహి యాత్ర కాదని, నారా యాత్ర అని ఎద్దేవా చేశారు. పశ్చిమ ప్రజల జెండా, ఎజెండా వైసీపీఏనని వెల్లంపల్లి స్పష్టం చేశారు. అంటే ఇప్పుడు ఆయన యాత్ర చేసేది చంద్రబాబు కోసం చేస్తున్నాడా, తన కోసం చేస్తున్నాడు చెప్పాలి. వారాహి అది వాహనం అన్నారు కదా, అది నారావారి వాహనమా, వారాహి వాహనమా, జనసేన వాహనం అనేది ఫస్ట్ క్లారిటీ ఇవ్వాలి అతను. ఎందుకంటే ఫ్యాన్స్ని నమ్మడు ఒకడు, అదేవిధంగా పార్టీ నాయకుల్ని కార్యకర్తలను నమ్మని నాయకుడు భారతదేశంలో జనసేన పార్టీనే. ఫస్ట్ ముందర వారాహి వాహనం ఎక్కే ముందు అతను నేను ఏ పార్టీకి పోటీ చేయదలుచుకున్నాను, ఏ పార్టీకి మద్దతు ఇవ్వదలుచుకున్నాను అనేది క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా 2014 నుంచి 2019 నువ్వు మోడీ గారితోనూ చంద్రబాబుతో అంటగాగినప్పుడు నువ్వేం సాధించావు, మరి ఇప్పుడు మేము సాధించలేంది ఏంటి, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు యోగాలు అని చెప్పని దిక్కమాల గళాలు బోల్డ్ పెడుతున్నాడు. ఇవన్నీ గతంలో 5 ఏళ్ళు ఈయన చేస్తుంటే చంద్రబాబు దగ్గర, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్నాడు వీళ్ళ మిత్రపక్షాలు. కేంద్రంలో అప్పుడు అధికారంలో ఉంది, ఇప్పుడు అధికారంలో ఉంది. కేంద్రం నుంచి ఏం సాధించగలిగా నువ్వు, ఏం తీసుకొచ్చావు నువ్వు, ఇవన్నీ కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఆయన వాహనం తిరగచ్చు, లేదంటే సుమోలో తిరగచ్చు, స్కార్పియోలో తిరగచ్చు, ఎక్కడ తిరగచ్చు, అదేం పెద్ద ఇష్యూ కాదు. కానీ ఆ బండిలో తిరిగే ముందు అతను క్లారిటీ తెచ్చుకోమని చెప్పండి. నేను చంద్రబాబుని ముఖ్యమంత్రి చేయాలనే ఉద్దేశంతో తిరుగుతున్నాను, మీరు చంద్రబాబు కోటేయండి, నేను చంద్రబాబుతో పాటే కలిసి పనిచేస్తానని చెప్పి క్లారిటీలు ఇచ్చి చేయమని తప్ప ఫ్యాన్స్ని కానీ అభిమానులు కానీ, దాదాపు ఆయనకు కూడా 100,000 మంది ఓట్లు వేశారు, ఆ 100,000 ఓట్లు చూపెట్టి ప్యాకేజీ మాట్లాడుకుంటున్నాడు. ఈరోజు జనసేన పార్టీ నాయకులు చాలామంది మాట్లాడుతున్నారు, మేము ఇతను నమ్ముకుంటే
కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదినట్టు అవుతుందని చెప్పని చాలా మంది ఇప్పటికే మోటమలు సర్దుకొని ఇతర పార్టీలకు వెళ్తాం సిద్ధమవుతున్నారు అవన్నీ ముందల కాపాడుకున్న తర్వాత వారాహవాన ఎక్కమని చెప్పి నేను ఇతు పలుకుతున్నాను అతను కేసరి ఎంపి అతను టీడీపీలో ఉన్నాడు అతను ఆయనే చెప్తున్నాడు కదా కేసరి నాని నిన్న గుంటూరులో కూడా చెప్పాడు ఆ ముగ్గురిని సావు కారణమైందని చెప్పి ఆయనే అనుకున్నాడు ఇప్పుడు ఆయన కూడా క్లారిటీ ఇచ్చాడు నేను ఇండిపెండెంట్గా పోటీ చేస్తానా లేదా చంద్రబాబు గారి పని చేస్తానా ఇవన్నీ ఇప్పుడు ముందర వాళ్ళు క్లారిటీ తెచ్చుకోవాలి ఈ 70 మంది జీర్ణోళ్ళు ఎవరు చేరారనేది కాస్త చూడాల్సిన అవసరం ఉంది ఇంకా ముందర వాళ్ళ దాంట్లో స్థానికంగా వాళ్ళు సరి చేసుకుంటే తప్ప వైఎస్ఆర్ పార్టీ నుంచి ఏ ఒక్కరు కూడా వెళ్ళరు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఈ పార్టీ వదిలేయడానికి కానీ ఈ పార్టీ నుంచి పక్కకి వెళ్ళడానికి కానీ ఏ ఒక్కరూ ప్రయత్నం చేయరు ఇవన్నీ కూడా వాళ్ళకు వాళ్ళు ఊరికే కొనవలకపోవడం తప్ప నేను మొట్టమొదటిగా కేసీఆర్ నాని గారు చాలా నిన్న మొన్న అటు మొన్న 3 సందర్భాల్లో చూశాను అలా పార్టీలో వాళ్ళు చెప్తున్నాడు కబ్జాదారులు ఉన్నారని చెప్తున్నారు కాల్మని కేసులు ఉన్నాయని చెప్తున్నారు భూ కబ్జాలు చేసేవాళ్ళు ఉన్నారని చెప్తున్నారు వీటన్నిటికీ కూడా సమాధానం చంద్రబాబు చెప్పాలా మరి చంద్రబాబు ఎందుకు చెప్పట్లేదు మరి నిన్న కూడా చెప్పారు కేసీఆర్ నాని గారు ముగ్గురిని గుంటూరులో పొట్టను పెట్టుకున్నారు ఈ ఫౌండేషన్ వస్తుంటాయి పోతుంటాయని చెప్పని వీటన్నిటికీ చంద్రబాబు సమాధానం చెప్పాలా ఏ ఒక్కరు కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి ఏ ఒక్కరు పక్కకి వెళ్లరు ఈ పార్టీ నుంచి వెళ్లాల్సిన అవసరం ఎవరికి ఉండదు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి నాయకుడు లేడు ఇక్కడ ఏ పార్టీకి కూడా ఎదురే లేదు ఓన్లీ ఇక్కడ వైఎస్ఆర్ పార్టీ తప్ప మిగతా వాటికి ఇక్కడ చోటే లేదు ఇక్కడ అని నేను చెప్పి అసలు చంద్రబాబు నీకు టికెట్ ఇవ్వనుంటాడు కదా చంద్రబాబు చెప్పాడు కదా ఇప్పుడు వాళ్ళ తమ్ముడు తిరుగుతున్నాడు కదా ఎవరు ఆయన పేరు శివ చిన్ని అని చెప్పి తిరుగుతున్నాడు కదా అతను మరి అతను ముందర అతని సీట్ అతనికి చూసుకోమని చెప్పి అతనికి ఎంపీ టికెట్ ఉందో చూసుకోమనండి ఇక్కడ 25,000 జరుగుతుందా లేదా 15,000 జరుగుతుందా 25,000తో మీరు ఓడిపోతున్నారా అనేది ఎన్ని జరగచూద్దాం ఇక్కడ ఆ రోజు చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది ఈ రోజు రేపు ఎప్పుడు కూడా ఇక్కడ వైఎస్ఆర్ జెండాని గెలుస్తుంది ఇక్కడ వేరే జెండాకి పనే లేదు ఎవరు ప్రజలకు వేరే ఎజెండా కూడా లేదు ఓన్లీ వైఎస్ఆర్సీపీనే గెలుస్తుంది ఇక్కడ 2024 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థి 25,000 ఓట్ల మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎంపీ కేశినేని నాని అన్నారు నీతి నిజాయితీ ఉన్న వ్యక్తులకు టికెట్ ఇస్తే గెలుపు టీడీపీదేనని ఆయన స్పష్టం చేశారు పశ్చిమ నియోజకవర్గం మోడల్గా ఉండాలని కోరుకుంటున్నట్లు నాని స్పష్టం చేశారు బందరోడ్డు ఎంపీ కేశినేని నాని కార్యాలయంలో 35వ డివిజన్కు చెందిన వైసీపీ నేతలు టీడీపీలో చేరిక కార్యక్రమం జరిగింది ఈ సందర్భంగా మైనార్టీ నేత ఎంఎస్ బెగ్ నేతృత్వంలో సుమారు 70 మంది తెలుగుదేశం పార్టీలో చేరారు వారికి ఎంపీ కేశినేని నాని పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పశ్చిమ నియోజకవర్గ ప్రజలకు రాజకీయ చైతన్యం ఎక్కువని నీతి నిజాయితీ ఉన్నవాళ్లకే ఓటేస్తారన్నారు 2014-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థి కంటే తనకు ఓట్లు అధికంగా వచ్చాయన్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు పార్టీ కార్యక్రమాలను పశ్చిమంలో చేపడుతున్నా అధిష్టానం దృష్టికి వెళ్ళకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయన్నారు ఈసారి ఎన్నికల్లో నీతి నిజాయితీ ఉన్న వ్యక్తికి పార్టీ టికెట్ కేటాయిస్తే 25,000 మెజార్టీతో విజయం సాధించడం తథ్యమన్నారు కార్యక్రమంలో మైనార్టీ నాయకులు ఎంఎస్ బేగ్ 35వ డివిజన్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ఈ యొక్క ప్రభుత్వాన్ని మీద ప్రభుత్వ విధానాలని వ్యతిరేకిస్తూ వాళ్ళ యొక్క భవిష్యత్తును అంధకారంలో పంపించిన ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తూ ఏదైతే మన తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాలకు అభివృద్ధి విజన్ ను ఆకర్షితులై విజయవాడ డైనమిక్ లీడర్ శ్రీ కేశినేని శ్రీనివాస్ నాని గారి పరిపాలన మంచితనం నాయకత్వాన్ని అందరూ ఆకర్షితులై ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయాలని ఈరోజు తెలుగుదేశం పార్టీ తరఫున చేరడానికి యూత్ అందరు ముందుకు రావడం అనేది చాలా అభినందనీయ విషయం విజయవాడ వెస్ట్ ఒక రాజకీయ భవిష్యత్తును తెలిపేటువంటి నియోజకవర్గం ఎందుకంటే అన్ని కులాలు అన్ని మతాలు మీరు నాకు తెలిసి ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో అంత మతపరంగా చూసుకుంటే హిందువులు ఉంటారు ముస్లింలు ఉంటారు క్రిస్టియన్స్ ఉంటారు అట్లాగే జైన్స్ ఉంటారు కులపరంగా చూసుకుంటే అందరూ బీసీని తీసుకోండి అట్లాగే ముస్లింని తీసుకోండి కాపులను తీసుకోండి వైశ్యాసిని తీసుకోండి కమ్మాలను తీసుకోండి రెడ్డిని తీసుకోండి కాపులను తీసుకోండి ఏ కులం నగరాలు అట్లాగే యాదవులు అందరూ కలకలిసి ఉండేటువంటి నియోజకవర్గం విజయవాడ వెస్ట్ నియోజకవర్గం చాలా తెలివిగా ఆలోచించండి ప్రజలు అక్కడ ఓటర్లు ముఖ్యంగా ఎమ్మెల్యే ఏంటి ఎంపీ ఏంటి ఎవరికి మా ఓటు వేయాలనేది అన్నది క్లారిటీ ఉంది అక్కడ ఏ వ్యక్తికి వ్యక్తిని చూసి ఓటేటువంటి తత్వం అటువంటి నియోజకవర్గంలో మరి నిజంగా కూడా ఎన్నికల భవిష్యత్తుని ఎన్నికల రిజల్ట్ ని తెలిసేటువంటి నియోజకవర్గం విజయవాడ వెస్ట్ గెలిచిందంటే నాకు తెలిసి డెఫినెట్ గా ఆ పార్టీ రూలింగ్ లోకి వస్తుందని నాకు అట్లాగే మన వైసీపీ వచ్చింది వైసీపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది అట్లా రాజకీయంగా చాలా చురుగ్గా ఉండేటువంటి నియోజకవర్గం ఆ నియోజకవర్గంలో అంతా కూడా టీడీపీ విజయవాడ వెస్ట్ సక్కగా పనిచేస్తా ఉంది 82 నుంచి అన్నగారు పార్టీ పెట్టినప్పుడు దాదాపు 40 ఏళ్ళు కరెక్ట్ గా 40 ఏళ్ళ నుంచి కూడా అక్కడ పార్టీ కార్యాలయం లేదు విజయవాడ టీడీపీ వెస్ట్ కి ఆ కార్యాలయం
మరి చక్కటి కార్యాలయం ఏర్పరుస్తున్నారు. ఆ కార్యాలయంలో మరి ఒక ఆయన ఒక మన రాజుజీ ఒక మార్వాడి ఆయన సొంతంలో కార్యాలయం కట్టించి అంతా నీట్ గా చేపించి కార్యాలయాన్ని టీడీపీ పార్టీ నడుపుకోవడానికి ఇచ్చాడు. చక్కటి కార్యాలయం పెట్టినారు, కార్యాలయం ఓపెన్ చేస్తున్నారు. నేను ఆ ఓపెనింగ్ ఒక్క రోజు వెళ్ళా. అక్కడ ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా పార్టీ పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి వ్యక్తులు అందరూ దాదాపు 25 డివిజన్లు ఉన్నాయి. ఈసారి విజయవాడ వెస్ట్ నియోజకవర్గం 25 టీడీపీ కలవబోతాం. సరైన అభ్యర్థిని నీతి నిజాయితీ క్యారెక్టర్ కలిగి పార్టీ శ్రేణులకి ఆమోదయోగ్యమైనటువంటి అభ్యర్థులు 25 టీడీపీ గెలుస్తుంది, టీడీపీ విజయవాడ వెస్ట్ గెలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ చేరే వాళ్ళందరికీ కూడా స్వాగతిస్తూ పార్టీలోకి అట్లాగే అందరం కలిసి పనిచేసి మంచి రిజల్ట్ తీసుకొచ్చి ఒక మోడల్ కాన్స్టిట్యున్సీగా విజయవాడ వెస్ట్ ఉండాలని కోరుకుంటూ రాష్ట్రంలో నీచ హత్య రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు వ్యాఖ్యానించారు. మంత్రులు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక చంద్రబాబు హత్య యత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. వారికి జరిగిన ప్రమాదం పట్ల అనుమానం ఉందని, దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని ప్రభుత్వాన్ని కోరారు. చంద్రబాబుకు దమ్ముంటే పెద్దిరెడ్డి నియోజకవర్గమైన పుంగనూరులో పోటీ చేసి గెలవాలని శేషు సవాలు విసిరారు. రాష్ట్రంలో నీచ హత్య రాజకీయాలు చేయడంలో చంద్రబాబు దిట్ట అని కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సీఎం జగన్ నేతృత్వంలో మంత్రి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక చంద్రబాబు హత్యా యత్నాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా ఈ ద్వారా తెలియజేయండి ఒకటే ఒకటి, గత సంవత్సర కాలంగా ఒక నీచ రాజకీయం మన రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి పరంగా కానీ పేదవాడి పట్ల జగన్మోహన్ రెడ్డి గారు అనుసరిస్తున్నటువంటి విధానాన్ని పట్ల ఎక్కడా కూడా ఈ రాష్ట్రంలో ఏ ఒక్క విషయంలో కూడా ప్రతిపక్షాలకి తావు లేకుండా పరిపాలించేటువంటి విధానాన్ని చూసి చంద్రబాబు నాయుడికి కళ్ళమట నీరు కారుతా ఉన్నటువంటి పరిస్థితి, నీచ రాజకీయాలకు కూడా ఒడిగట్టేటువంటి పరిస్థితికి దిగజారిపోయినటువంటి చంద్రబాబును చూసి చాలా నీచంగా అనిపిస్తూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఏ అవలంబించి ఏ ఒక్క ఈ పని మీరు ఈ బాధ్యత మీరు నిర్వర్తించండి అంటే ఎంతో ఓర్పుతో క్రమశిక్షణతో పనిచేసేటువంటి వ్యక్తులు పెద్దిరెడ్డి గారు కానీ మిథున్ రెడ్డి గారు కానీ ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవడానికి రాష్ట్రంలో వాళ్ళిద్దరు పనిచేసేటువంటి విధానంలో చంద్రబాబు నాయుడికి మింగిడి పడక, మరి చంద్రబాబు నాయుడికి గురించి 40 సంవత్సరాలు ఇండస్ట్రీ అని చెప్పుకునే చంద్రబాబు నాయుడు చరిత్ర గురించి ప్రజలందరికీ కూడా తెలుసు. అటు మాధవరెడ్డి గారు కాణించి మరి వంగవీటి మోహనరంగా గారిని ఎన్టీ రామారావు గారిని వీళ్ళందరినీ కూడా హత్య చేయించినటువంటి హత్యా రాజకీయాల గురించి చంద్రబాబు నాయుడు గురించి వేరేగా చెప్పవసరలా. కాబట్టి దాన్ని చంద్రబాబు నాయుడికి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. చిత్తూరు జిల్లాలో 14 స్థానాలకి 13 స్థానాలు గెలిపించినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారిని చూసి నువ్వు ఓర్వలేక మరి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా మిథున్ రెడ్డి గారిని ఇదే సంక్రాంతికి ఆయన్ని అరెస్ట్ చేయించి జైల్లో పెట్టించినటువంటి విధానం, మరి నిన్న చేసినటువంటి యాక్సిడెంట్ ఘోరం నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావు చంద్రబాబు నాయుడు అని అడుగుతా ఉన్నావు. ఆయనతో కాలేజీ రోజుల్లో నుంచి కూడా నువ్వు పోటీ పడి ఎక్కడా గెలవలేకపోయావు. నువ్వు రాజకీయాల గురించి మాట్లాడి నీ పార్టీ పరిస్థితి అయిపోయింది, నీ కార్యకర్తలు కూడా నిస్సిగ్గుతో ఏడుస్తా ఉన్నారు. ఏ దిక్కు లేక ఆఖరికి పవన్ కళ్యాణ్ కాళ్ళు పట్టుకొని మీ ఇద్దరు హైదరాబాద్ లో మీరు రాజకీయ సమావేశాలు పెట్టి ఈ రాష్ట్రంలో ఏదో ఒకటి క్రియేట్ చేయాలనే ఒక ఉద్దేశంతో మీరు చేస్తున్నటువంటి నీచ రాజకీయాలు అందరూ కూడా గమనిస్తా ఉన్నారు. మరి మీ ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. నీ కొడుకుని గాని నువ్వు గాని నీ కొడుకుని మిథున్ రెడ్డి గారి మీద ఎంపీగా చిత్తూరు జిల్లాలో నుంచోబెట్టి గెలిపించమని చెప్పి, లేకపోతే నువ్వు ఉప్పల్లో గాని మరి పెద్దిరెడ్డి గారి కాన్స్టిట్యూన్సీలో గాని నుంచోని గెలవమని చెప్పి ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.